Welcome to GK Online Knowledge Hub YouTube channel. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి. వీడియోని అయితే చూస్తున్నారండి, లైక్ చేయడం లేదు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చాలామంది చేస్తున్నారండి. అటువంటి వారి కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అంతా కూడా మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎల్ఐసి రిక్రూట్మెంట్ 2023 1049 ఏడిఓ పోస్టుల కోసం ప్రారంభం అనేసి మనకు హెడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి ఇటీవలే అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఆసక్తి గల అభ్యర్థులు 10వ తేదీ ఫిబ్రవరి అంటే ఈ నెల 10వ తేదీకి లాస్ట్ డేట్ అండి లోపల దరఖాస్తు చేసుకోవడానికి వివరణాత్మక మరియు అర్హత దరఖాస్తు ప్రక్రియ కింద ఇవ్వడం జరిగింది అనేసి మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, సంస్థ వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎల్ఐసి యొక్క లోగో చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ ఉపాధి రంగం వచ్చి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ అనమాట. ఖాళీల సంఖ్య 1049 పోస్టులు అయితే ఉన్నాయి. ఉద్యోగ స్థానం వచ్చి ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంది. ప్రజెంట్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వాళ్ళు అయితే తూర్పు ప్రాంతం వాళ్ళు అనమాట. సో కానీ మనకు ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుందన్నమాట, అది కూడా మీరు గమనించవచ్చు. ఇక పోస్ట్ పేరు అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనమాట. అధికారిక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది, www.lic.india.in అనేసి మనకు అఫీషియల్ సైట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు వీడియో చివరిలో కూడా నోటిఫికేషన్ అదేవిధంగా అఫీషియల్ సైట్ ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాన్ని కూడా మీకు వీడియో చివరిలో అయితే చూపించడం జరుగుతుందండి. నెక్స్ట్ దరఖాస్తు విధానం వచ్చి ఆన్లైన్ అనేసి ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్గా చివరి తేదీ 10/2/2023 అయితే మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సేమ్ అదే అండి, పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఎందుకంటే కొంతమంది తెలుగులో కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ అంటే ఇంపార్టెంట్ వర్డ్స్ని కొంచెం ట్రాన్స్లేట్ చేసుకునేదానికి ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ మీకు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసరు అఫీషియల్ సైట్ ఆన్లైన్ మోడ్ లాస్ట్ డేట్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అయితే ఇది వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇక ఖాళీలు మనకు ఏ డివిజన్, ఇది వచ్చి డివిజన్ అండి, డివిజన్ అంటారు, డివిజన్ వైజు ఏ ఏ పోస్టులు ఎన్నెన్ని పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయనేసి మనకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఎల్ఐసి ఖాళీల వివరాలు అనేసి మనకు హెడింగ్ ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేసి ఇక్కడ మనకు డివిజన్ వైజ్ డివిజనల్ వైజ్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఆల్మోస్ట్ ఆల్ 12 డివిజన్లకు సంబంధించి మనకు ఖాళీల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ స్క్రీన్ అయితే అట్లే క్లియర్గా హోల్డ్ చేయడం జరిగింది. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ తెలుగులో ఇవ్వడం జరిగింది, అదేవిధంగా దా సేమ్ని అట్లా ఇక్కడ ఇంగ్లీష్లో అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చి ఖాళీల వివరాలన్నమాట. నెక్స్ట్ పేజ్ ముందు చూద్దాము, అర్హతలు ఇవ్వడం జరిగింది. మనకు అర్హతలు చూద్దాము. అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అంటే డిగ్రీ అయితే కంపల్సరీ అనమాట. డిగ్రీ పాస్ అయి ఉంటే డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ సంబంధించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలనేసి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. వయసు మినిమం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాలు, అంటే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు. సో ఇది కూడా చెప్తున్నానండి, ఏజ్ రిలాక్సేషన్ కంపల్సరీ ఉంటుంది. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ వీడియో చివరిలో అయితే చూపిస్తాను, అక్కడ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఇక పే స్కేల్ వివరాల్లోకి వెళ్తే 35,650 రూపాయల నుంచి 90,205 రూపాయల వరకు అయితే మీకు పే స్కేల్ అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అనేసి మనము క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఎంపిక ప్రక్రియ ఇచ్చారు. ఎంపిక ప్రక్రియ వచ్చి ఆన్లైన్ పరీక్ష, మనము అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనేసి ఇచ్చారు. నెక్స్ట్ దాంట్లో వచ్చి దశ 1, దశ 2 అంటే ప్రిలిమినరీ ఒకటి ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్. ప్రిలిమినరీ ఒకటి, మెయిన్ ఎగ్జామ్ అయితే రెండు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రెండు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత
మిమ్మల్ని జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇది ఎంపిక విధానము. నెక్స్ట్ తర్వాత కిందికి వచ్చామంటే దరఖాస్తు రుసుముకు సంబంధించి ఎవరెవరికి ఎంత ఉంటుంది ఏమేనేసే విషయాలు కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 100 రూపాయలు ప్లస్ లావాదేవీల ఛార్జీలు, అంటే 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఏమన్నా పడితే ఆ ఛార్జీలు అనేసి ఇవ్వడం జరిగింది. సో మిగతా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కాకుండా మిగతా వాళ్ళు అందరూ 750 రూపాయలు ప్లస్ జిఎస్టీ. అక్కడ మీరు ఆన్లైన్ పే చేసేటప్పుడు వాళ్ళని అడిగారంటే ముందుగా చెప్తారండి ఎంత అవుతుంది అనేసి. సో ఆ అమౌంట్ని అయితే మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరే అప్లై చేసుకోవాలి లేదా ఏ విధంగా అప్లై చేయాలనేసి యాజ్యూజువల్గా మనం వీడియోలో చెప్పినట్లు ఇక్కడ చూద్దాము. అధికారిక వెబ్సైట్ www.licindia.inని సందర్శించండి. ఎల్ఐసి నోటిఫికేషన్పై క్లిక్ చేశారంటే అన్ని వివరాలు చూసుకోండి అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు ఫారం పూరించండి, ఫైనల్ సబ్మిట్ని ప్రింట్ తీసి యాజ్ యూజువల్గా మీకు ఇచ్చినటువంటి ఫామ్ స్టెప్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన సూచన ఇచ్చారు, సేమ్ ఇదే అండి. దరఖాస్తు తమ సొంత ఆన్లైన్ ముగింపు తేదీ కంటే ముందుగా సమర్పించాలి, ఎందుకంటే లాస్ట్ డేస్లో అయితే లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఏదన్నా సైట్స్ వర్క్ కాకపోవచ్చు అనేసి ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ నోట్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. మీరు బిఫోర్ సబ్మిటింగ్, అంటే మీరు ఆన్లైన్లో ఫైనల్ సబ్మిట్ చేసే ముందు కంపల్సరిగా ఒకసారి అయితే టాప్ టు బాటమ్ ఏ టు జెడ్ కంపల్సరిగా అయితే మీరు చెక్ చేసుకోండి అనేసి మనకు రెండో నోట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చామంటే ముఖ్యమైన తేదీలు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేదీ, ఇది యాక్చువల్గా 21వ తేదీ అయితే మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకు దరఖాస్తు సమర్పణకు అంటే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చి 10/2/2023, అంటే ఫిబ్రవరి 10వ తేదీ లాస్ట్ అండి. సో మీరు అది కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా కింద విషయానికి వచ్చామంటే నోటిఫికేషన్ లింకు దరఖాస్తు లింకు అనేసి మనకు కింద రెండు లింకులు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇప్పుడు మీకు అదే విధంగా ఓపెన్ చేసి చూపిస్తానన్నమాట. సో ఇక్కడ లింక్ను అయితే క్లిక్ చేద్దాము, ఆలోచిద్దాం. సో ఇది పేజ్. సో ఇది అండి పేజ్, అఫీషియల్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ఐసి లోగో, హోము ఇక్కడ వచ్చారు కదండి, డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు టాప్ టు బాటమ్. ఇక్కడ మీరు వచ్చేసి మనము నోటిఫికేషన్ ఏ విధంగా చూడాలంటే ఇక్కడ వచ్చి ఇక్కడ కెరియర్ అని ఇచ్చారు కదా, కెరియర్స్ క్లిక్ చేశామంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ 2022/23. ఇది అన్నమాట మనకు నోటిఫికేషన్ సంబంధించి. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసామంటే చూడండి జోన్ వైజ్ ఇచ్చారు, నార్త్ నార్త్ సెంట్రల్ సెంట్రల్ ఈస్ట్ సౌత్ సౌత్ ఇలా జోన్ వైజ్ అయితే ఇచ్చారు. సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నోటిఫికేషన్ అయితే మనం చూద్దాం సెంట్రల్ సంబంధించి. ఇక్కడ వచ్చి ఇంగ్లీష్ నోటిఫికేషన్ హిందీ నోటిఫికేషన్ అయితే రెండు ఇచ్చారు మనకు, ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ క్లిక్ చేద్దాము. ఇక్కడ ఓపెన్ అయితే అయ్యింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నార్త్ జోను ఢిల్లీకి సంబంధించిన ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనేసి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది వేకన్సీస్ ఇక్కడ చూడండి డివిజనల్ వైజ్, నేను చెప్పాను కదండి డివిజన్స్ వైజ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మీకు చూసుకోవచ్చు స్పెసిఫిక్గా ఎస్సీకి ఎన్ని పోస్టులు, ఎస్సీ ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఈడబ్ల్యూఎస్కి అని ఎన్ని అనేసి మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి నోటిఫికేషన్ అయితే 20 పేజీలు అయితే ఉంది, ప్రతి పేజీ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ షెడ్యూల్స్ ఇచ్చారు చూడండి, 21 జనవరి 2023 అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేవిధంగా 10 ఫిబ్రవరి అయితే క్లోజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మళ్ళీ అదేవిధంగా ఇచ్చారు చూడండి డౌన్లోడ్ ఫర్ కాల్ లెటర్స్ అనేసి ఆన్లైన్ ఎగ్జామ్ కదా, ఇక్కడ ఇచ్చారు చూడండి 4వ తేదీ మార్చి 2023, అంటే 4వ తేదీ మార్చి నుంచి అయితే మీకు ఎగ్జామ్స్కు హాల్ టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనేసి ఇచ్చారు. ఇక్కడ కూడా మీకు క్లియర్గా ఇచ్చేసారు చూడండి డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ వచ్చి 12 మార్చి 2023 ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ వచ్చి 8 ఏప్రిల్ 2023 అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇది కూడా మీరైతే చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ సేమ్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు కదండి, ఆ నోటిఫికేషన్ మీకు కింద ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీద డీటెయిల్స్ అంతా క్లియర్గా అయితే చూసుకోవచ్చు పాయింట్ టు పాయింట్. సేమ్ ఇక్కడ ఉన్నదాన్నే నేను అక్కడ బ్రీఫ్ అవుట్ చేసి మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంపల్సరీ ఏజ్కి సంబంధించి ఇచ్చారు. సో
ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది చూడండి, ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదండి కంపల్సరీ, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకైతే ఇవ్వడం జరిగింది. సో ఇది క్లియర్గా అయితే మీరు పాయింట్ టు పాయింట్ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది టెస్ట్ అనేసి కూడా మీకు ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇచ్చారు, మీరు అది కూడా క్లియర్గా అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, దానికి సంబంధించి కూడా మీరు ఈ నోటిఫికేషన్లో అయితే చూసుకోవచ్చు. నోటిఫికేషన్ లింకు లేకపోయినా గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను, లేదా డైరెక్ట్గా ఇప్పుడు ఓపెన్ చేసిన విధంగా మీరు ఓపెన్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దాని ద్వారా మీరు క్లియర్గా అయితే ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఇది క్లియర్గా అయితే చూసుకోండి. తర్వాత వచ్చి ఇది డివిజన్ చెప్పాను కదండి, 12 డివిజన్లు ఇచ్చారు కదా మనకు, ఆ 12 డివిజన్లకు సంబంధించి ఇక్కడ క్లియర్గా బ్రీఫ్ అవుట్ అయితే ఇచ్చారు, అది కూడా మనం చూసుకోవచ్చు. సారీ 12 కాదు 14 ఇచ్చారు, 14 సంబంధించి వాటిని అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా ఏ టు జెడ్ అయితే ఇక్కడ చూడండి, ఛార్జెస్ కూడా మీకు ఇచ్చారు కదండి, సేమ్ ఛార్జెస్ ఇక్కడ ఇంక్లూడింగ్ ఇచ్చారు కదండి, జిఎస్టీతో కూడా కలిపి ఇదంతా కూడా మీరు క్లియర్గా అయితే చూసుకోవాలి. ఇక్కడ దేమేమి మీకు అప్లై చేసిన విధానం, సిగ్నేచర్ ఏ విధంగా అప్లై చేయాలి, అప్లోడింగ్ ఏ విధంగా ఉండాలి, లెఫ్ట్ థంబ్ అనేది మీరు అక్కడ అప్లోడ్ చేయాలి అనేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఇది కూడా చూసుకోవచ్చు. కింద మీకు 14వ పేజీ నుంచి అయితే మీకు ఇక్కడ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడండి అప్లికేషన్ 12వ పేజీ నుంచి మీకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ స్టెప్ బై స్టెప్ మీరు క్లియర్గా అయితే చదువుకున్న తర్వాత మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఫిలప్ చేయండి. 12వ పేజీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 14, 15 పేజీ కూడా అదే ఉందండి. సో మీరు చూసుకోవచ్చు, ఇది క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీరు క్లియర్గా చూసుకోండి. నోటిఫికేషన్ లింక్ మళ్ళీ చెప్తున్నానండి, డిస్క్రిప్షన్లో కానీ లేదా అఫీషియల్ సైట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు ఈ విధంగా అయితే ఓపెన్ చేసి చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇది 20 పేజెస్ అయితే మీరు చూసుకోవచ్చు. ఫర్దర్ మనము సో ఇప్పుడు ఫర్దర్ మనము ఏ విధంగా అప్లై చేయాలి, ఫర్దర్ ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సేమ్ అదే విధంగా అఫీషియల్ సైట్లోకి ఓపెన్ అయిన తర్వాత మీరు సేమ్ ఇక్కడే సేమ్ ఆప్షన్ని మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ కిందికి వచ్చారంటే ఇక్కడ చూడండి ఉంది కదా, ఇది క్లిక్ చేసేసారంటే ఇక్కడ ఉంది చూడండి రీజన్ వచ్చి మీరు మొత్తం సెలెక్ట్ చేసుకునేసేయండి మీరు ఏమిస్తున్నారు అనేసి. సెర్చ్ కొట్టారంటే ఇక్కడ సెర్చ్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా, దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ కిందికి వచ్చారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు కదా అప్లై నౌ అనే ఆప్షన్ ఇక్కడ క్లియర్గా ఉంది చూసారా. సో మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే నెక్స్ట్ పేజ్కి అయితే ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఉంటే దాని ద్వారా లాగిన్ అవి చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. సో నాకు తెలిసి అందరూ కొత్తగా అప్లై చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసామంటే ఇక్కడ చూడండి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచరు, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ 6 స్టెప్పుల్లో అయితే మీకు ఈ జాబ్కు అప్లై చేయడానికి అవకాశాన్ని అయితే కల్పించారు. చూసుకోవచ్చు ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి, అదేవిధంగా ఫోటో సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఫోటో సిగ్నేచర్ థంబ్ ఉంటుందండి థంబ్ అప్లోడ్ చేయాలి అది కూడా చూసుకోండి, డీటెయిల్స్ ప్రివ్యూ చూసుకున్న తర్వాత అప్లోడ్ చేసేసి పేమెంట్ చేశారంటే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. సో దాన్ని ప్రింట్ తీసి అయితే మీరు పెట్టుకొని ఎగ్జామ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో నాకు తెలిసి లెంత్ ఎక్కువ ఉంది, అయినా పర్వాలేదు నేను క్లియర్గా అయితే మీకు చెప్పాలనుకున్నాను. సో అందుకే ఈ వీడియో కొంచెం లెంత్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.